మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ యాస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగో బాగ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ భార్య సూసైడ్ భర్తను కొట్టి చంపిన బంధువులు వరకట్నం వేధింపులు తాళలేక ఓ మహిళ ఉరివేసుకొని చనిపోయింది ఇందుకు భర్తే కారణం అంటూ మృతురు మృతురాలు బంధువులు అతన్ని కొట్టి చంపారు ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో జరిగింది నేను ఒకటే చెప్తా మహిళలకు వరకట్నం కోసం వేధిస్తున్నారు లేకపోతే ఇంకెక్కడో ఇబ్బంది అవుతుంది అంటే దయచేసి ధైర్యంగా ఉండాలి వరకట్నం కోసం వేధిస్తే నీ అత్తగారింటికి చెప్పకుండా నీ తల్లిగారింటికి చెప్పాలి వాళ్ళు పట్టించుకోలేదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి వాళ్ళు పట్టించుకోలేదా మీడియా ముందుకు రాలేదు చెట్ లేకపోతే నువ్వు నాకు వద్దే వద్దని చెప్పి బయటకు వచ్చేసి సెల్ఫ్ ఇండిపెండెంట్గా బతకాలి కానీ ఆత్మహత్య చేసుకునేంత పిరికితనం అరే నాకు ఒకటి అర్థంగా కడుగుతా చావడానికి ఉన్నటువంటి దమ్ము బతకడానికి ఎందుకు ఉండదో నాకు అర్థం కాదు దయచేసి ప్రతి ఒక్క మహిళ అట్లా బతికి చూపించాలి వాట్ ఆర్ యు అనేది ప్రూవ్ చేసుకోవాలి నిన్ను వద్దనుకున్నోడే నువ్వు కావాలనుకోని ఎంబడపడాలి సో అది నువ్వు చేయాల్సింది కదా ఇట్లా చనిపోతే ఏమొస్తుంది నీ జీవితం మొత్తం ఖరాబ్ అయిపోతుంది సో దయచేసి నేను అందరు కూడా చెప్తున్నా ఉమెన్ షుడ్ బి మోర్ స్ట్రాంగ్ అన్నిట్లో కూడా స్ట్రాంగ్ ఉండాలి వరకట్నం అడుగుతున్నావు అని ముక్కొంకరా కళ్ళొంకరా నీకు ఎందుకు ఇవ్వాలి వరకట్నం నీకు నీకు బతకనే శాత కాదా నీకు ఉద్యోగం చేయనికి శాత కాదా నీకు సంపాదించడానికి శాత కాదా ఎందుకు ఇవ్వాలి వరకట్నం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోలేకపోతే అంతకన్నాం టార్చర్ పెడితే చదువుకుంటే గనక ఉద్యోగంలో జాయిన్గా నువ్వు ఒక్క ఒక్కదాన్ని బతకనిక్కి తల్లిదండ్రుల మీద డిపెండ్ అవ్వడం ఇష్టం లేదా నెలకి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు వచ్చా అని ఒక్కదాన్ని సంతోషంగా బతకగలుతావు కొత్త లైఫ్ జర్నీ స్టార్ట్ చేయండి అరే ఎందుకురా ఇంత మంచి అమ్మాయిని టార్చర్ పెట్టినా ఎందుకు ఇంత మంచి అమ్మాయిని వదులుకున్నా అని చెప్పి అవతలాడు బాధపడాలి అవతలడు ఎత్తుక్కోవాలి అవతలలోడు ఏడవాలి వాడిని కాలబేరానికి రావాలి దట్స్ ద లైఫ్ దట్స్ ద స్పిరిట్ అనే విషయాన్ని ప్రతి ఒక్క మహిళ గుర్తుపెట్టుకోండి దయచేసి ఫస్ట్ మన భయమే మనది మన మొదటి శత్రువు అని చెప్పి మరొక్కసారి నేను చెప్తా ఉన్నా చనిపోవడం కన్నా బతకడం చాలా ఈజీ చనిపోవడమే చాలా కష్టం ధైర్యం కావాలి దానికి ఎంతో ధైర్యం కావాలి సో నీకు చనిపోవడానికి ధైర్యం ఉన్నప్పుడు బతకడానికి ఎందుకు ఉండదు కాకపోతే ఆ క్షణంలో పాజిటివ్గా థింక్ చేయడం ఒకటి రావాలంతే ధైర్యంగా నిలబడ్డం కావాలి సో దయచేసి ఇటువంటి డెసిషన్స్ మరొక మహిళ ఏ మహిళ కూడా తెలంగాణలో తీసుకోవద్దని చెప్పి నేను మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ధైర్యం మొండితనం పట్టుదల ఈ మూడు ఉంటే చాలు మనకి ఇంకేం అవసరం లే అరే ఈ రోజున ఇంట్లో పని చేసిన పదివేలు జీతం వస్తుందిరా భాయ్ ఒకళ్ళు ఇంట్లోకి పోయి వంట చేసిన ఇరవై వేలు జీతం ఇస్తుండ్రు నీ చదివినా చదవకపోయినా ఈ రోజున సమానంగా జీతాలు వస్తున్నాయి ఇంకెందుకు భయపడాలి చాలా రకాల ఆస్పెక్ట్స్ చూస్తున్నాం మనం ఈజీగా బతికేయచ్చు ఈ ఈజీగా ఎంత లేదనుకున్నా పదివేల నుంచి ఇరవై వేల జీతము ఖచ్చితంగా వస్తుంది ఒక అమ్మాయికి అది సరిపోవా ఇరవై వేల జీతం బతకనీకి మస్తు అయిపోతుంది నన్ను అడిగితే సో దయచేసి తప్పు డెసిషన్స్ తీసుకోకండి అని చెప్పి నేను ప్రతి ఒక్క మహిళకు మళ్ళీ చెప్తా ఉన్నా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా